సైనికుడిగా ఈ రోజు కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ మనం అనుకుని కష్టపడే వ్యక్తికి, కష్టపడుతున్న వ్యక్తులకి జనసేనలో ప్రాముఖ్యత ఎప్పటికైనా వస్తుంది అని దానికి నిదర్శనమే మన మండల దయాకర్ గారు కాజలింగం గారు కానీ గతాన్ని వదిలేద్దాం, నూతన నాందికి ఒరవడి పొందుతాం. మేము కూడా సార్ మొన్న ఎలక్షన్స్ అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాక జనాలందరూ ఏదైతే మన కేడర్ ఉందో ఆ కేడర్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది. చాలా వరకు డీసెంట్రలైజ్డ్ అయిపోయింది అయిపోతుంటే మేము ఒక కమిటీగా ఫామ్ అయిన ఎస్ఎల్కే స్టార్ట్ చేసి కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కాకపోతే ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నది జనసేన కోసమే. కానీ ఎక్కడ కూడా జనసేన గురించి మనం చెప్పకుండా మేము ఒక 10 మంది టీం ఉంటామో ఆ టీం ఎవరైతే మనకు కోల్పోతున్న కేడర్ ఉందో ఆ కేడర్ని మనం వదులుకోవటం ఇష్టం లేక వాళ్ళందరినీ మళ్ళీ అలాగే పట్టుకుని ఆ కేడర్ని అందరినీ ఈ సొసైటీలో తీసుకొచ్చి అందులో మేము ఏం చేస్తున్నట్టే ఎస్ఎఫ్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఆహారం మిగిలిపోయి ఆ ఆహారాన్ని సేకరించి మొత్తం సిటీ మొత్తంలో అందరికీ కూడా ప్లేట్తో సర్వ్ చేస్తున్నాం సార్. ఇది ఆల్మోస్ట్ ఆల్ నైట్ అర్ధరాత్రి 3-4 గంటల వరకు కూడా జరుగుతుంది ప్రోగ్రాము. ప్రతి హాస్పిటల్ ఉస్మానియా ఏంటి, గాంధీ ఏంటి, ఏదైనా కానీ కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి మేము ఫాలో అయ్యే బ్రాండింగే కానీ ఏదైనా కానీ కంపల్సరీ అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుసు వీళ్ళు జనసేన వాళ్ళు అని మేము చెప్పకుండానే అది మేము చేసే పని. ఎందుకంటే ఇది మనము ఏం సాధించాలనుకుంటున్నాం, ముందు మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది ప్రజల నుంచి వాళ్ళ దగ్గర నుంచి మనం చెప్పించుకోవాలి. ఆ రోజునే మనం గెలిచినట్టు ఆ ఉద్దేశంతో నెలకొల్పింది సార్ ఈ ఎస్ఎఫ్ఏ అనేది. దీన్ని అట్లాగే ముందు తీసుకెళ్తున్నాం. గతంలో కూడా మన సుభాష్ ఏదేంటి, దుర్గా శ్రీనివాస ఏదేంటి, ఇంకా చాలామంది ఏదేంటి చాలా సమస్యలు ఈ కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో చాలా ఎదుర్కొన్నారు. ఒక ఒక జెండా దిమ్మ కట్టడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఆ జెండా దిమ్మని కట్టినట్టే విత్ఇన్ గంటలో కూలగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భాల నుంచి నిలబెట్టుకుని మా దయాకర్ గారిని, దుర్గా శ్రీనివాస గారిని, సుభాష్ ఏంటి, సురేంద్ర ఏంటి వీళ్ళందరూ ఇవాళ ఈ మీతో పాటు ఈ కూకట్పల్లిలో జనసేన పార్టీని ఈ విధంగా స్థాపితం చేయడానికి ముఖ్య కారణం వీళ్ళే. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ప్రాముఖ్యత కల్పించి ఈ కమిటీల్లో అన్నిటిలో అందరూ ఉండేలాగా చూడండి. ఇదే నా యువగారు చెప్పేసిన సందేశాలన్నీ పరిగణన తప్పకుండా తీసుకుంటాము. మీరు ఏదైతే సేవా కార్యక్రమం చేస్తున్నారో అదొక అద్భుతమైనది. మీరు ఇంకా యూత్కి ఆకర్షితులుగా చేయాలని మనవి. థ్యాంక్ యూ. జన సైనికులందరికీ జై భీమ్. వేదిక మీద ఉన్నటువంటి అన్నగారికి, నూతనంగా ఎన్నికైనటువంటి రాజలింగ అన్నగారికి, అదేవిధంగా రాజేష్ అన్నగారికి, ఇంకా పెద్దలందరికీ కూడా 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి అమల్లోకి వచ్చిన రోజు 1950 జనవరి 20వ సందర్భంగా ఈరోజు మనం గణతంత్ర దినోత్సవ వేడుక జరుపుకుంటున్నాము. నేను నా పేరు తలారి సాంబశివుడు, నేను ఉమ్మడి మహబూబ్ నగర్ వనపర్తి జిల్లా ఒక మారుమూల గ్రామమైనటువంటి మారుమూల చిన్నమ్మాయి మండలం మారుమూల గ్రామమైన కొప్పునూరు నుంచి వచ్చిన. ఇది కేవలము షేర్పల్లి నియోజకవర్గం సంబంధించిన మీటింగ్ అని తెలిసి కూడా నేను అంత దూరం నుంచి చాలా ప్రేమతో వచ్చిన సైనికులందరూ మన్నించాలి. అయితే మా మండలం ఉన్నటువంటి పెద్ద నాయకులు టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు అటువంటి నాకు ఎలాంటి బెదిరింపులు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిని అది పొందవు ఇది పొందవు అని ఎలాంటి బల బెదిరింపులకు గురి చేసినా నేను మా చిన్నమ్మాయి మండలంలో మా మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు నేను విస్తృతంగా ప్రచారం చేసి యువతలో ఉన్న శక్తిని
వేసు అంటే వాళ్ళు వేరే ఆలోచన ఎటువంటి లేకుండా పార్టీ కోసం పనిచేసి పార్టీని బలోపేతం చేయడానికి అంటే బలంగా చేయడానికి కోసం నేను మమ్మల్ని చాలా ప్రయత్నం చేస్తున్నాను. చిన్న చిన్న కార్యక్రమాలు కూడా నేను జరుపుతున్నాను. అందుకుగాను నా కృషిని నా శ్రమను గుర్తించినటువంటి పార్టీ కూడా గత సంవత్సరం నన్ను నాగరికర్ణ పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా కమిటీ మెంబర్ కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది. దానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మార్పుల ఉమ్మడి మహబూబ్ నగర్ గుణపతి జిల్లా మార్పులు ఈ గ్రామంలో ఈ చిన్న మండల గ్రామాలు మొత్తం మీద 14 గ్రామాలు ఉన్నాయి. కంపల్సరీ రానున్న 2 ఏళ్లలో నేను జనసేన జెండా బల్లగుద్ది నాటి ఈ బల నాయకులందరికీ హెచ్చరికలు జారీ చేస్తాను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వెంకటన్న గారికి సుభాష్ అన్న గారికి కూడా అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. వేదిక పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. జై భీమ్, జై జనసేన.